ఏపీలో పోలింగ్ ముగిసింది. ప్రచారం నుంచి ఓటింగ్ వరకు ఎవరి సత్తా ఏంటో చాటుకునే ప్రయత్నం చేశారు. పోలింగ్ సరళిపై అటు కూటమి, ఇటు వైసీపీకి సొంత అంచనాలు ఉన్నాయి. ఒకవైపు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ఓటర్లు, ప్రభుత్వం పైన వ్యతిరేకత, పెరుగుతున్న పోలింగ్ శాతం లాంటి అంశాలు పూర్తిగా తమకే అనుకూలిస్తాయని కూటమి అంచనా వేసింది. భారీ మెజారిటీ ఖాయమనే లెక్కలు వేసింది. పోలింగ్ కేంద్రాల దగ్గర మహిళా ఓటర్లు, వృద్ధుల సంఖ్య ఎక్కువగా కనిపించడంతో వైసీపీలో ఆశలు పెరిగాయి. ఏపీలో వైసీపీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంటే కూటమి కూడా తగ్గేది లేదంటోంది. గెలిచేది కూటమేనని మూడు పార్టీల నేతలు చెప్పుకుంటున్నారు. పోలింగ్ సరళిని తమకు అనుకూలంగా విశ్లేషిస్తున్నారు. ఏపీలో విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతిల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోల్చుకుంటే పోలింగ్ శాతం తగ్గింది. నియోజకవర్గాల వారీగా దాదాపు 143 నియోజకవర్గాల్లో మగవాళ్ల కంటే మహిళల ఓట్లే ఎక్కువగా పోలయ్యాయి. సీఎం జగన్, వైసీపీ ముఖ్య నేతలు, ఐపాక్ సంస్థ ముఖ్యులతో పోలింగ్ సరళిని సమీక్షించారు. 69 లక్షల మంది మహిళలు, 64 లక్షల మంది పురుషుల ఓట్లు వేశారు. తమ పథకాల లబ్ధిదారులు మహిళలే కావడంతో వాళ్ల పాజిటివ్ ఓటింగ్ తమకు కలిసి వస్తుందని తేల్చారు. టీడీపీ కంచుకోట నియోజకవర్గాల్లో కూడా మహిళల ఓటింగ్ ఎక్కువగా ఉండడంతో ఫలితాలు తమకే అనుకూలమంటున్నారు. పోలింగ్ శాతం పెరిగితే అధికార పార్టీకి నష్టమన్న విశ్లేషణలు వస్తాయి. ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే ఎక్కువ మంది ఓట్లేయడానికి క్యూ కట్టారు అంటారు. గత ఎన్నికల్లో కూడా అదే జరిగింది. ఎక్కువ శాతం పోలింగ్ నమోదుతో అప్పట్లో ప్రతిపక్ష పార్టీకి వన్ సైడ్గా మారింది. అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఓటర్లు పోటెత్తారని గత ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పేశాయి. ఈసారి ఏపీ ఎన్నికల వాతావరణం చూస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత పెద్దగా లేదు, ప్రతిపక్షంపైన పెద్దగా సానుకూలత ఏం లేదు. అలాగని పొలవమంటూ ఓటర్లు ఏకపక్షంగా ఉంటారని కూడా చెప్పలేని పరిస్థితి. ఏపీలో కులాలు ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవడంతో ఎక్కువ శాతం పోలింగ్ జరిగితే తమకే లాభమని, సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, ఓటర్లు క్యూ కట్టి ఉంటారని అధికార పార్టీ చెప్పుకుంటోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చారంటూ విపక్షాలు చెప్పుకుంటున్నాయి. మొత్తం మీద ఈసారి ఏపీ ఎన్నికల ఫలితాలు అంచనాలు వేయలేని పరిస్థితికి వచ్చాయి. టగ్ ఆఫ్ వార్గా ఎన్నికలు జరిగాయని చెప్పాలి. పోలింగ్ ముగియగానే పార్టీలు ఎవరికి వారు ఓటింగ్ తమకే అనుకూలమని చెప్పుకున్నాయి. కానీ అంతర్గతంగా నెగిటివ్ ఓటింగ్ ఉండే ఏరియాల్లో కూడా పోలింగ్ బాగా జరగడంతో అసలు ఏమవుతుందో అనే అనుమానాలున్నాయి. ప్రతి పార్టీకి కొన్ని ఏరియాల్లో బలం, మరికొన్ని ఏరియాల్లో బలహీనతలు ఉంటాయి. ఓటింగ్ మాత్రం ఆ ఏరియా, ఈ ఏరియా లేకుండా జరిగింది. పోలింగ్ సరళి చూస్తే విజేత ఎవరో ఎగ్జాక్ట్గా చెప్పలేకపోయినా ట్రెండ్ మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ ఓటెత్తిన ఓటర్లు అంచనాలు తారుమారు చేశారు. అందరికీ గెలుస్తామని చెప్పుకునే అవకాశం ఇచ్చారు. అలాగే ఓడిపోతామేమోననే భయాన్ని కలిగించారు. స్కీముల లబ్ధిదారులు ఎక్కువ మంది మహిళలు, పెన్షన్ కోసం ఇబ్బంది పడ్డ వృద్ధులు, వీళ్లంతా కూటమికి వ్యతిరేకంగా కసిగా ఓటేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. కూటమి కోణం ఇంకోలా ఉంది. యువత పెద్ద ఎత్తున పోలింగ్కు వచ్చారని వీళ్లంతా కూటమి పక్షమే అంటున్నారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు కూడా తమకే మద్దతిచ్చారని కూటమంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో స్కీములకు అనుకూలంగా ఓటింగ్ జరగలేదని, భూముల విషయంలో కోపంతో జరిగిన పోలింగ్ అని కూటమి నేతలు ధీమాగా చెప్తున్నారు. విడివిడిగా చూస్తే రెండు వాదనలకు ప్రాతిపదికలున్నాయి. కానీ కలిసి చూస్తే ఎవరికి వారు తమకు అనుకూలమని చెప్పుకుంటున్నట్లు కనిపిస్తోంది. వ్యతిరేక కోణం గురించి ప్రస్తావించకపోయినా తేడా కొడుతుందేమో అనే అనుమానం అయితే నేతల్ని పట్టి పీడిస్తోంది. ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. కూటమి, వైసీపీ మధ్య గెలిచే సీట్లపై కూడా అంచనాలు మొదలయ్యాయి. జగన్ గెలుపుపై ధీమాలో నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా కనిపించారు. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లే గెలుస్తామన్నారు. జూన్ 4 రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుందన్నారు. 2019లోనూ ఇదే తరహాలో పోలింగ్ జరిగింది. ఆ టైంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా పోలైందని, ఈసారి మాత్రం ప్రభుత్వ సానుకూల ఓటు పెద్ద ఎత్తున పోలైందని విశ్లేషించారు సీఎం జగన్. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులతో పాటు ఎస్సీ ఎస్టీలు, మైనార్టీ ఓట్లు తమకు భారీగా పడ్డాయని వైసీపీ భావిస్తోంది. పోల్ మేనేజ్మెంట్ కూడా కలిసి వచ్చిందని లెక్కలేసుకుంటోంది. యువత కూడా జగన్కి ఓ ఐకాన్గా చూస్తున్నారని వైసీపీ చెప్పుకుంటోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లలో తమ్మవారు కూడా ఉన్నారని ఆ పార్టీ అంటోంది. తమ కంచుకోటలు అలాగే ఉన్నాయని, బలం కూడా ఎక్కడా తగ్గలేదని, తమకు ఓటేస్తారనుకున్న వాళ్లంతా వచ్చి ఓటేశారని, ఇక ఓటమికి కారణం ఏముందని వైసీపీ ప్రశ్నిస్తోంది. 100కి 100% గెలిచేది వైసీపీనే అంటోంది ఆ పార్టీ. ఇక ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత మెజార్టీ వస్తుంది అనే ప్రశ్నలకు సమాధానం రావాలని,
వైసీపీ చెబుతోంది. జగన్ మళ్లీ సీఎం అయితే పథకాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రజలు బలంగా నమ్మినట్లు వైసీపీ వాదిస్తోంది. ఏపీలో ముగిసిన పోలింగ్పై ఆయా పార్టీ నేతలు తమదైన శైలిలో స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించబోతోందని ప్రకటించారు. అనూహ్య ఫలితాలు మీరు చూడబోతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పేశారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి విషయానికి వస్తే ధర్మం గెలిచిందని అన్నారు. ఇలా ఆయా పార్టీల అధినేతలు ఎన్నికల సరళి వచ్చే సీట్లపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. పోలింగ్ ముగిశాక అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ తీరు, ప్రజాస్పందన తదితర అంశాలపై ఈ పార్టీలు సమాచారం సేకరించాయి. జగన్ ప్రభుత్వంపై జనంలో ఊహించిన దానికన్నా వ్యతిరేకత ఎక్కువందని, అందుకే జనం వెల్లువల్లా వచ్చారని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎండను రద్దీని లెక్క చేయకుండా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారని కూటమి గుర్తు చేస్తోంది. ప్రత్యేకించి యువత ప్రతి పోలింగ్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున కనిపించారని, అది కూడా తమకే అనుకూలమనేది కూటమి లెక్క. ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని ప్రతిబింబించాయని కూటమి చెబుతోంది. పథకాల లబ్ధిదారులు తమ వెంటే ఉన్నారన్న జగన్ అండ్ కో నమ్మకం కూడా క్షేత్రస్థాయిలో నిలబడలేదని వారు చెబుతున్నారు. కూటమి మేనిఫెస్టో ఆకర్షణీయంగా ఉండడం లాంటి కారణాలతో లబ్ధిదారుల్లో కూడా చీలిక వచ్చిందనేటువంటి వాదన వినిపిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో పార్టీల గెలుపోటములను నిర్ణయించేది తటస్థ ఓటర్లు. వీరికి బలమైన రాజకీయ అభిప్రాయాలు ఉండవు. ఎన్నికలు సమీపిస్తుండగా చివరి 10-15 రోజుల్లో తమ చుట్టూ ఉన్న వాతావరణం ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్లు అటు మళ్లుతారు. ఈసారి తటస్థుల ఓటు ఎటుపడిందనే విషయంపై చర్చ జరుగుతోంది. అయితే తటస్థులపై ఏపీలో చర్చనీయాంశమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రభావం చూపించిందన్న వాదనను కూటమి బలంగా వినిపిస్తోంది. పోలింగ్ కోసం హైదరాబాద్ నుంచి లక్షల మంది జనం ఏపీకి రావడం తమ విజయానికి మొదటి అడుగు అంటోంది కూటమి. గత ఎన్నికల్లోనూ భారీగా పోలింగ్ జరిగినా హైదరాబాద్ నుంచి ఈ స్థాయిలో ఓటర్లు రాలేదని గుర్తు చేస్తోంది. ఈసారి జగన్ వస్తే ఏపీకి భవిష్యత్తు ఉండదనే ఉద్దేశ్యంతోనే ఎన్ఆర్ఐలు కూడా వచ్చి ఓటేశారని కూటమి అంటోంది. ప్రతి చోట కూటమి అనుకూల పోలింగ్ జరిగిందని చెప్పుకుంటోంది. కానీ ఏది నిజం అనేది కౌంటింగ్ రోజే తేలుతుంది. ఈ ఎన్నికల్లో ఓటర్లు సామాజిక పరంగా, ప్రాంతీయ పరంగా, అలాగే అర్బన్ రూరల్ అన్న పరంగా చీలిపోయారని స్పష్టంగా అర్థమవుతోంది. దాంతో ఈసారి జరిగిన భారీ పోలింగ్ ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎవరెన్ని విశ్లేషించినా ఓటర్ మాత్రం గుంభనంగా ఉన్నాడు. తన బటన్ తాను నొక్కేసి వెళ్ళిపోయాడు. ఆ ఓటు మాదే అంటే మాదే అని అన్ని పార్టీలు అనుకోవచ్చు. కానీ ఎవరికి నిజంగా పడింది అన్నది మాత్రం జూన్ 4న తెలుస్తుంది. అంతవరకు పార్టీలకు హై బీపీ తప్పేలా లేదు.